నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ తెలుగు ఛానల్. సో ఇంకా సెబీ మీద చాలామందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి. సో నేను ఈ వీడియోలో అవి క్లియర్ చేస్తాను, అలానే మరొకసారి ఈ ప్రాసెస్ ఎలానో చెప్తాను. సో నేను ఆల్రెడీ ఒక వీడియో తీశాను ఎలా చేయాలో ప్రాసెస్, సో నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇంకా ఇప్పుడు ఫస్ట్ నేను డౌట్స్ క్లియర్ చేస్తాను. కొంతమంది ఇంకా కామెంట్ చేస్తున్నారు, సార్ 3 years పేమెంట్ చేసాం కానీ 1 రిసిప్ట్ ఉంది, రిసిప్ట్ లేకుంటే ఏం కాదు సార్ అంటే. రిసిప్ట్స్ మీ దగ్గర కంపల్సరీ ఉండాలి, బాండ్ అండ్ రిసిప్ట్. బాండ్కి ఆల్రెడీ ఒకటి ఫస్ట్ రిసిప్ట్ అనేది అటాచ్ అయి ఉంటుంది. సో ఇంకా మీ దగ్గర ఒకటే రిసిప్ట్ ఉంది అంటున్నారు కదా, ఇంకా నీ దగ్గర ఎన్ని రిసిప్ట్స్ ఉంటే ఆ రిసిప్ట్ అమౌంట్ మాత్రమే వస్తుంది. సో నువ్వు ఎన్ని రిసిప్ట్స్ అప్లోడ్ చేస్తావో ఆ అమౌంట్ మాత్రమే నీకు వస్తుంది అన్నట్టు, లేకపోతే ఆ అమౌంట్ మాత్రం రాదు. సార్ నాది పెరల్ సర్నేమ్ వేరు, ఆఫ్టర్ మ్యారేజ్ నా దగ్గర ఉన్న పాన్ ఆధార్ బ్యాంక్ సర్నేమ్ వేరు, సో ఎలా? సర్నేమ్ వేరు ఉంటే ఏం కాదు, కానీ మెయిన్ నేమ్ అయితే మనకి కరెక్ట్ ఉండాలి. అది కరెక్ట్ ఉంటే సో మీరు అప్లై చేయొచ్చు. సో సర్నేమ్తో పెద్ద పనేం లేదు, ఎట్లయినా మ్యారేజ్ తర్వాత నేమ్ అనేది చేంజ్ అవుతుంది కదా, సో మీరు అప్లై చేయండి. సక్సెస్ అయిపోయాక మెసేజ్ రాకపోతే పర్లేదా? ఒకసారి మీరు సక్సెస్ అయిపోయాక మీరు ఒకసారి మళ్ళీ లాగిన్ అవ్వండి, మీకు నెంబర్ ఉంటుంది రిఫరెన్స్ నెంబర్ లాగా. సో ఆ నెంబర్ మీకు చూపిస్తే సబ్మిట్ అయిపోయినట్టే. సార్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఓకే, పాస్బుక్ కూడా ఓకే, ఇప్పుడు ఆప్షన్ ఇచ్చాడు అప్లోడ్ చేయమని. సో పాస్బుక్ అయినా పర్లేదు. సార్ పెరల్స్ బాండ్ మా ఫాదర్ పేరు మీద ఉంది, పాన్ కార్డ్ ఫాదర్ది ఇవ్వాలా? నా పాన్ కార్డ్ అంటే పాన్ కార్డ్ వచ్చేసి మీ ఫాదర్దే ఇవ్వాలి, నీది ఇవ్వద్దు. సో ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీద అప్లై చేయాలి. ఐ బ్రో మై ఫాదర్ హ్యాస్ పెరల్స్ బాండ్ బట్ మై ఫాదర్ లేరు. అయితే ఇప్పుడు ఫాదర్ లేకపోతే మీరు నామినీ పైన అప్లై చేయాలి, కానీ వాళ్ళకి ఆప్షన్ అయితే ఇప్పుడు ఇవ్వలేదు, వాళ్ళకి టైం ఉంది ఇంకా. సార్ పెరల్స్ బాండ్ మాత్రమే ఉంది, రిసిప్ట్స్ మిస్ అయ్యాయి, ప్లీజ్ రిప్లై. బాండ్ మాత్రమే ఉంది, బాండ్ ఉంటే బాండ్కి ఆల్రెడీ ఒక రిసిప్ట్ అటాచ్ అయి ఉంటుంది కాబట్టి ఆ అమౌంట్ మాత్రమే వస్తుంది మీరు అప్లై చేసిన. సో దెర్ ఈజ్ ఓన్లీ వన్ సెల్ఫ్ ఆప్షన్ ఆన్ దెర్ ఈజ్ నామినీ. వాళ్ళకి ఇప్పుడైతే ఇంకా చెప్పలేదు, వాళ్ళకి ఆప్షన్ అయితే తర్వాత వస్తుంది. సో ఇప్పుడు ఓన్లీ వాళ్ళు సెల్ఫ్ వాళ్ళకే అప్లై చేసుకోనికి అయితే ఇచ్చాడు వాడు. సో సర్టిఫికేట్ ఒకటి అప్లోడ్ చాలా, రిసిప్ట్ అప్లోడ్ చేయాలా? అన్నీ చేయాలి, మీ దగ్గర ఎన్ని అప్లోడ్ చేస్తే అంత అమౌంట్ అనేది వస్తుంది. మీ దగ్గర ఉన్న రిసిప్ట్స్ అన్నీ అప్లోడ్ చేయకపోతే నీకు ఆ అమౌంట్ అయితే రాదు, ఎన్ని రిసిప్ట్స్ అప్లోడ్ చేసావు ఆ అమౌంట్ మాత్రమే వస్తుంది. సార్ ఐ హ్యావ్ PACL సర్టిఫికేట్ బట్ ఐ డోంట్ హ్యావ్ రిసిప్ట్స్. మీ కాడ సర్టిఫికేట్ ఉందంటే దానికి ఆల్రెడీ ఒక రిసిప్ట్స్ అయితే అటాచ్ అయి ఉంటుంది కాబట్టి ఆ అమౌంట్ మాత్రం వస్తుంది, లేకపోతే రావు. ఫోటో అండ్ టోటల్ సర్టిఫికేట్ కలర్లో అప్లోడ్, బ్లాక్ అండ్ వైట్లో అప్లోడ్ చేయొచ్చు, కలర్లో కూడా చేయొచ్చు, కానీ వాడు మెన్షన్ చేసిన ప్రకారం బ్లాక్ అండ్ వైట్ అన్నాడు కాబట్టి మీరు బ్లాక్ అండ్ వైట్లోనే అప్లోడ్ చేయండి. ఒకవేళ కొంతమంది కలర్లో అప్లోడ్ చేసి ఉంటారు, అలా అయినా ఏం పర్లేదు, అది జస్ట్ వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోనికే అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఎలా అప్లోడ్ చేసినా ఏం కాదు. రిసిప్ట్ లేకపోతే ఎలా? లేకపోతే ఇంకా అప్లై చేయలేము, ఉంటేనే అప్లై చేయాలి. నో పాన్ కార్డ్ అవుట్ అప్లై PACL ఐ పేడ్ 3 times. పాన్ కార్డ్ లేకుండా అప్లై చేయలేము, పాన్ కార్డ్ కంపల్సరీ. మీరు మీ దగ్గర పాన్ కార్డ్ లేకపోతే ఆ తొందరగా వెళ్ళి అప్లై చేసుకోండి. క్యాన్సల్ చెట్ లేకుండా బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ అప్లోడ్ చేయాలా? బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ అప్లోడ్ చేయొచ్చు, ఇప్పుడు మనకి లేటెస్ట్ ఆప్షన్ ఇచ్చాడు ఆల్రెడీ. సో మనకి టైం అనేది ఇంకా 1 month ఉంది, సో తొందరగా అప్లై చేసేసుకోండి, ఇంకా లేట్ చేయొద్దు. లేట్ చేసే కొద్దీ టైం అయిపోతే ఇంకా లాస్ట్ మనకి సర్వర్ ఆల్రెడీ ఇది బిజీగా ఉంటుంది ఎప్పుడు. సో లాస్ట్ డే వచ్చేవరకు మీకు అప్లై అనేది జరగదు సరిగా, సో ముందే అప్లై చేసుకోండి, కానీ చూసుకొని అప్లై చేయండి, అన్ని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయండి. వెబ్సైట్ లోలా ఉంది, సో మెనీ టైమ్ లాగిన్ నో యూస్. అది కొద్దిగా నెట్ స్పీడ్ ఉన్న దాంట్లో ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది. సైట్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? సైట్ అయితే ఓపెన్ అవుతుంది కానీ ఒక్కోసారి నెట్ స్లో ఉండడం వల్ల ఓపెన్ అవ్వదు, సో చూసుకోండి నెట్ జర స్పీడ్ ఉండేటట్టు చూసుకోండి. ఒక నేమ్తో 2 policies ఉన్నాయి, అవి ఎలా? ఒక నేమ్తో 2 policies ఉంటే మీరు డిఫరెంట్గా అప్లై చేయాలి. ఒక నేమ్తో 2 policies అంటే పాలసీ నెంబర్ డిఫరెంట్ ఉండదు కాబట్టి మీరు 2 times అప్లై చేయాల్సి వస్తుంది. హౌ మెనీ డేస్ స్టే? రీఫండ్ అనేది మన చేతిలో ఏం లేదు, వాళ్ళు చెప్తారు, అంటే వాళ్ళు వెరిఫై చేసినాక మనకి రీఫండ్ అనేది 1 year పట్టవచ్చు, 1 year లోపల అవ్వచ్చు, అది చెప్పలేము, మనకు అంత ఐడియా లేదు. లాస్ట్ టైం అయితే 1 year లోపల వచ్చింది 2500 అమౌంట్ అయితే. ఈసారి ఎన్ని డేస్ పడుతుంది అనేది మనకు తెలీదు. నేను 2 పేమెంట్ చేసాము బట్ మా దగ్గర ఒక రిసిప్ట్ ఉంది, వాళ్ళు ఒక్కటే రిసిప్ట్స్ ఇచ్చారు, ఏమైనా ఐడియా ఉందా? ఇంకో రిసిప్ట్ ఒక రిసిప్ట్ ఉంటే ఇంకా ఒక రిసిప్ట్ అమౌంట్ మాత్రమే వస్తుంది, ఇంకో రిసిప్ట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ఐడియా అయితే లేదు. అలా సెబీ ఆఫీస్ కూడా లేదు కదా మన దగ్గర ఇప్పుడు, సో సెబీ అంటున్నా పెరల్స్ ఆఫీస్ కూడా లేదు కదా, సో మన దగ్గర ఇప్పుడు రిసిప్ట్ పోతే ఏం చేయలేము, ఉన్న రిసిప్ట్తోనే అప్లై చేసుకోవాలి, ఆ అమౌంట్ అయినా వస్తుంది మనకి. మనీ రావడానికి ఎన్ని రోజులు మనీ అనేది ఇంకా మన అది డిపెండ్ వాళ్ళు వెరిఫై చేసినాక వేస్తారో వాళ్ళు ఎప్పుడు వేస్తారో అనేది ఐడియా అయితే లేదు నాకు. సో 1 year పట్టవచ్చు అది చెప్పలేము, వాళ్ళు వెరిఫై చేసి అయితే వేస్తారు. ఇంకా లేటెస్ట్ వీడియోలో కూడా చాలామంది డౌట్స్ అడిగారు, అది కూడా చెప్తాను. ఇంకా మీరు చూసుకోండి, ఇంకా పాన్ కార్డ్ లేకపోతే తొందరగా అప్లై చేసుకోండి, లేట్ అయితే చేయకండి. సో అన్నీ అప్లై జర జాగ్రత్తగా అప్లై చేసుకోండి. హలో సార్, బాండ్ సర్నేమ్ నా దగ్గర ఉన్న పాన్ ఆధార్ బ్యాంక్ అకౌంట్ సర్నేమ్ వేరే ఉంది, ఆఫ్టర్ మ్యారేజ్ సర్నేమ్ వేరే ఉంటే పర్లేదు అప్లై చేయండి. మెయిన్ నేమ్ అయితే కరెక్ట్ ఉండాలి కదా, మెయిన్ నేమ్ బాండ్కి కరెక్ట్ ఉంటే ఏం పర్లేదు చేయొచ్చు. సర్నేమ్ ఎలా అయినా మ్యారేజ్ తర్వాత చేంజ్ అవుతుంది కాబట్టి అప్లై అయితే చేయండి, వాళ్ళు వెరిఫై చేసి చెప్తారు. ఏమన్నా మళ్ళీ వాళ్ళు చూసుకుంటే వాళ్ళు మెసేజ్ రావచ్చు మనకి, ఫోన్కి అయితే మెసేజ్ అయితే వస్తుంది, చూద్దాం. మీరైతే అప్లై అయితే చేయండి మీ డీటెయిల్స్ అని. హాయ్ బ్రో, నేను బాండ్ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ more than 15 characters చేశాను, క్రియేట్ అయింది కానీ లాగిన్ అయ్యేటప్పుడు more than 15 characters ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని వస్తుంది, ఫర్గెట్ అవ్వడం లేదు, సొల్యూషన్ చెప్పండి. మీకు ఒకవేళ లాగిన్ కాకపోతే ఫర్గెట్ ఆప్షన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి చేయండి. ఇక్కడ మీ ఫోన్ రిజిస్ట్రేషన్ నెంబరు మళ్ళీ PACL నెంబరు మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, ట్రై చేయండి వస్తుంది. బ్రో ఐ హ్యావ్ వన్ డౌట్, ఆఫ్టర్ అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ ఫోటో దెర్ ఆర్ నో షోయింగ్ వెన్ ఐ టచ్ టు వ్యూ ఆప్షన్. అది చూపించట్లేదు, నాకు కూడా చూపించలేదు నేను అప్లై చేసినప్పుడు, అది తెలియదు ఎందుకు చూపించట్లేదు. అప్లోడ్ అయితే అవుతుంది కదా, అప్లోడ్ అయితే చేయండి సరిపోతుంది. If PACL bond is surrounded already in the past, we have stamped registration bond లేకపోతే కష్టము. ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవాలి, లేని వాళ్ళకైతే మళ్ళీ ప్రాసెస్ ఏమన్నది తర్వాత చెప్తారు. సో అప్పుడు దాకా మీరు వెయిట్ చేయాలి. బాండ్ లేకపోతే అయితే మనం అప్లై చేయలేము, బాండ్ అండ్ రిసిప్ట్స్ లేకపోతే. బ్యాంక్ పేపర్లో నేమ్ తప్పుగా ఉంది అంటే బ్యాంక్ పేపర్లో నేను తప్పుగా ఉన్నా అనేది నాకు అర్థం కాలేదు. బ్రో మనం ఎన్ని ఇన్స్టాల్మెంట్ కట్టామో ఎలా తెలుస్తుంది? మీరు లాస్ట్ రిసిప్ట్స్ ఉంటుంది కదా, అక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ దగ్గర ఉంటుంది మీరు ఎన్ని కట్టారో అనేది. సో మనకి మన దగ్గర ఎన్ని రిసిప్ట్స్ ఉంటే అన్నీ కట్టినట్టు, రిసిప్ట్స్ లేకపోతే ఉన్న రిసిప్ట్స్ అమౌంట్ మాత్రమే వస్తుంది. అప్లోడ్ చేసే 2-3 days అవుతుంది, మాది ఎప్పుడు వస్తాయి? అప్లోడ్ చేయగానే అమౌంట్ తొందరగా ఇప్పుడు రాదు, మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి నెక్స్ట్ మంత్ 28 లాస్ట్ డేట్ ఉంది. సో అప్పుడు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు వెరిఫికేషన్, అంతా వెరిఫై చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది ఇస్తారు. అది మినిమం 1 year పట్టవచ్చు, అంత తొందరగా అమౌంట్ అయితే రాదు. మీరు అప్లై అయితే చేసి పెట్టుకోండి, మళ్ళీ అది ఎప్పుడు పడుతుందో తెలియదు. ఒకవేళ పడితే నాకు కూడా వస్తుంది కదా మెసేజ్, సో నేను చూసి మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాను పడ్డప్పుడు. హాయ్ బ్రో, ప్రజెంట్ నేను UAEలో ఉన్నాను, ఇక్కడ నుంచి ఆన్లైన్ అవ్వడం లేదు. ఆన్లైన్ అవుతుంది ఓన్లీ కొన్ని కంట్రీస్లో అవ్వట్లేదు, మిగతా అన్ని కంట్రీస్లో అవుతుంది. సో అది కూడా మీకు FAQsలో వాడు మెన్షన్ చేశాడు ఎక్కడెక్కడ ఓపెన్ అవ్వట్లేదని. సో UAEలో అయితే ఓపెన్ అవుతుంది వాడు మెన్షన్ చేసిన ప్రకారం, మీరు అప్లై చేసుకోవచ్చు అక్కడి నుంచి అయినా కూడా. హౌ టు గెట్ PACL బాండ్ ఇఫ్ బాండ్ లాస్ట్? బాండ్ పోతే ఏం చేయలేము, ఉంటే ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి, లేని వాళ్ళకైతే ఇప్పుడు ఆప్షన్ అయితే ఏం లేదు. సో తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు మళ్ళీ ఏమన్నా ఆప్షన్ ఇవ్వచ్చేమో చూడాలి, అంతకుమించి మనం ఏం చేయలేము ఇప్పుడు. బ్రో ఒకసారి నేమ్ మీదనే 2 PACL ఉన్నాయి, వేరే అకౌంట్ ఏమన్నా పెట్టవచ్చా? ఒకటే నేమ్ మీద 2 ఉంటే మీరు మళ్ళీ 2 సార్లు అప్లై చేయండి. ఫస్ట్ ఒక PACL మొత్తం అప్లై చేసిన తర్వాత 2వ అప్లై చేయండి. వెబ్సైట్లో కలర్ మోడ్ బ్లాక్ అండ్ వైట్ అని ఉంది కదా బ్రో, ఎలా? బ్లాక్ అండ్ వైట్ ఉంటే బ్లాక్ అండ్ వైట్లో అప్లోడ్ చేయండి, కలర్లో ఉంటే కలర్లో చేయొచ్చు. కానీ బ్లాక్ అండ్ వైట్ అని మెన్షన్ చేశారు కాబట్టి బ్లాక్ అండ్ వైట్లో చేయండి. ఎలా చేసిన అంటే కలర్లో చేసినా ఏం కాదు, చాలామంది కలర్లో కూడా అప్లోడ్ చేశారు. సో వాళ్ళు అది జస్ట్ వెరిఫై చేసుకుంటారు కాబట్టి ఎలా అప్లై చేసినా పర్లేదు, కానీ వాళ్ళు మెన్షన్ చేస్తారు కాబట్టి బ్లాక్ అండ్ వైట్ అని. సో మీరు బ్లాక్ అండ్ వైట్ చేయండి. ఆల్రెడీ కలర్లో చేసిన వాళ్ళు ఏం కాదండి, అది టెన్షన్ ఏం పడకండి, అది జస్ట్ వాళ్ళు వెరిఫై చేసుకోనికి మాత్రమే అది చూస్తారు. సో మీరైతే టెన్షన్ అయితే ఏం పడకండి. PACL ఫస్ట్ పేమెంట్ బాండ్ అండ్ రిసిప్ట్స్ 1 document or 2 documents కన్సల్ట్ ఐఎమ్ ఓన్లీ PACL 1 payment. PACL ఫస్ట్ పేమెంట్ బాండ్ అండ్ రిసిప్ట్స్ 1 document or 2 documents. ఫస్ట్ బాండ్ అండ్ రిసిప్ట్ అటాచ్ అయి ఉంటుంది, అదొకటి ఒక డాక్యుమెంట్ అన్నట్టు అదే. సో అదొక రిసిప్ట్ లాగా అన్నట్టు అదే అదొకటి ఉంటుంది, మిగతా అన్నీ కౌంట్ చేసుకోవాలి రిసిప్ట్స్ డిఫరెంట్గా. అది క్లియర్గా అయితే నాకు అర్థం కాలేదు నువ్వు అన్నది. సేవింగ్స్ అకౌంట్ బదులు జీరో అకౌంట్ పెట్టవచ్చా బ్రో? అకౌంట్ ఏదైనా పెట్టవచ్చు, అకౌంట్ బదులు జీరో అకౌంట్ పెట్టవచ్చా బ్రో? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఏ అకౌంట్ అయినా పెట్టవచ్చు, ఏదైనా బ్యాంక్ అకౌంటే కాబట్టి. సో అమౌంట్ ఎక్కువ ఉంటే సేవింగ్స్ అకౌంట్ ఉంటే పెట్టండి మ్యాక్సిమం, లేకపోతే మీరు జీరో అకౌంటే ఉందంటే జీరో అకౌంట్ పెట్టండి, ఏం పర్లేదు. హాయ్ బ్రో, మ్యాక్సిమం మినిమం అమౌంట్ రీఫండ్ ప్రాసెస్ లిమిట్ ఏమైనా? మినిమం మ్యాక్సిమం ఏం లేదు, ఎంతైనా మీరు ఎంత కట్టారో ఎంతైనా అప్లై చేసుకోవచ్చు, దానికి మ్యాక్సిమం అని కూడా ఏం లేదు. సో మీరు ఎంత కట్టినా ఆ రిసిప్ట్స్ అన్నీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సార్ రిసిప్ట్స్ నో యాప్ సార్ సొల్యూషన్? రిసిప్ట్ లేకపోతే మనం ఏం చేయలేము, రిసిప్ట్స్ ఉంటేనే అప్లై చేయడానికి ఆప్షన్ ఉంది. PACL సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్కి పాన్ లేకపోతే ఎలా? పాన్ కార్డ్ లేకపోతే మళ్ళీ అప్లై చేయాలి, మీరు కొత్తగా అప్లై చేసుకొని ప్రాసెస్ అనేది చేయాలి. టైం ఉంది, ఇంకా 1 month ఉంది కాబట్టి తొందరగా 1 week అప్లై చేస్తే 1 weekలో వస్తుంది పాన్ కార్డ్ అనేది. మీకు ఒకవేళ ఆధార్ కార్డు ఉంటే తొందరగా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మీకు ఆన్లైన్లో మీకు మామూలుగా అయితే వస్తుంది, చూడండి 1 weekలో అయితే వస్తుంది ఫిజికల్ డెబిట్ కార్డ్ అయితే. సో అప్లై అయితే చేసి చూడండి. సాఫ్ట్ కాపీ అయితే మీకు ఆన్లైన్లో వస్తుంది, హార్డ్ కాపీ రావడానికి టైం పడుతుంది కాబట్టి పాన్ కార్డ్ అయితే అప్లై కంపల్సరీ కావాలి. సో మీరు అప్లై అయితే చేసుకోండి. CDPP సర్టిఫికేట్ అమౌంట్ మనం కట్టిన అమౌంట్ ఎంటర్ చేయాలా లేక మెచ్యూరిటీ అమౌంట్ ఎంటర్ చేయాలా? ప్లీజ్ హెల్ప్ మీ బ్రో. CDPP అంటే అర్థం కాలేదు సార్. యూ హ్యావ్ నాట్ గివెన్ ద రిప్లై ఫర్ మై క్వశ్చన్. వాట్ ఈజ్ ల్యాండ్ అలోకేటెడ్ అమౌంట్? హౌ మెనీ రిసిప్ట్స్ యూ హ్యావ్ టు అప్లోడ్? మీకు రిసిప్ట్స్లో ఉంటుంది అది, మీకు ఎలా అంటే చూపిస్తాను నేను. ఇక్కడ రిసిప్ట్ ఉంది కదా, ఇందులో మీకు ఇక్కడ ఆప్షన్ ఉంది చూడు, ప్లాట్ సైజ్ అని ఉంది కదా ఇక్కడ 200 square yards అని. సో ఇది మీరు ఎంటర్ చేయాలి. సో 200 అని ఉంది కదా, ఇది మీరు అక్కడ ఎంటర్ చేయాలి. సో ఇది ల్యాండ్ అలొకేటెడ్ అన్నట్టు ఎస్ అని పెట్టేసి ఇంకా బాండ్లో ఉన్న వాళ్ళు ఇది ఎంటర్ చేయండి, సరిపోతుంది. ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ అక్లాడ్మెంట్ ఉంది, పాలసీ హోల్డర్. మీకు అక్లాడ్మెంట్ ఉంటే తెలియదు కానీ మీ కాడ ఒరిజినల్గా అయితే మీ దగ్గర అది ఏది బాండ్ అండ్ రిసిప్ట్స్ అయితే కంపల్సరీ కావాలి, లేకపోతే అయితే ఏం చేయలేము. కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి, వాళ్ళ ప్రాసెస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రాసెస్ ఎలానో అడిగారు చాలా వరకు, వాళ్ళ ప్రాసెస్ కూడా సేమ్ ఇలానే ఫాలో అవ్వండి వీడియో సేమ్. సో వాళ్ళది బాండ్ ఒకటే ఉంటుంది కాబట్టి అదొకటే మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో రిసిప్ట్తో ఏం పని లేదు. సో ఇలా ఫ్రెండ్స్, ఇలా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను. సో ప్రాసెస్ ఎలా అనేది ఆల్రెడీ వీడియో ఉంది, సో ఆ వీడియో చూసి మీరు అప్లై చేసుకోండి. సో ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, సో చూసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.